ఆ స్విమ్మింగ్ పూల్లో అరగంట స్విమ్ చేస్తే చాలు, శారీరక రుగ్మతలు తగ్గి రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇక మరో పూలైతే ఒక పెద్ద సరస్సునే తలపిస్తుంది. స్విమ్మింగ్ అంతటి మంచి శారీరక వ్యాయామం ఏదీ లేదంటారు. స్విమ్ చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. చిన్న నగరాల్లో సైతం స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో వరల్డ్లో ఉన్న డిఫరెంట్ స్విమ్మింగ్ పూల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. వైన్ పూల్. స్విమ్మింగ్ పూల్ విన్నాం, కార్ పూల్ విన్నాం, కానీ ఈ వైన్ పూల్ ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. మద్యాన్ని ఒక బానిసలా కాకుండా చాలా శ్రద్ధగా, మితంగా, ఇష్టంగా త్రాగేవారు కొందరుంటారు. మరికొందరైతే హెల్త్ కోసం రెడ్ వైన్ లాంటివి త్రాగేవారు కూడా ఉన్నారు. ఓల్డ్ వైన్ కి డిమాండ్ చాలా ఎక్కువ. ఎంత ఓల్డ్ది అయితే అంత రేటు. వీటిని సేకరించి పెట్టుకునేవారు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వైన్ ని ఒక హెల్దీ హాబీగా చూసేవాళ్లకు, దాన్ని ఆరాధించేవారికి జపాన్లోని ఒక రెస్టారెంట్ ఒక సూపర్ ఆఫర్ ఇచ్చింది. మా రెస్టారెంట్లో వైన్ ప్రియులకు త్రాగినంత పోసి స్విమ్మింగ్ చేయడానికి ఏకంగా వైన్ పూల్ ఏర్పాటు చేశామని ప్రకటనలు కూడా ఇచ్చింది. ఇక జనం ఏమైనా ఆగుతారా? తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. చక్కగా త్రాగినంత తాగడమే కాదు, అదే వైన్లో ఈత కూడా కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు. ఐడియా భలే ఉంది అంటూ మిగతా రెస్టారెంట్ల వాళ్లు కూడా ఈ బాటే పడుతున్నారు. మన దగ్గర ఇలాంటివి వస్తే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కి చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే అలాంటి రెస్టారెంట్లు ఎప్పుడు హౌస్ఫుల్ అవుతాయి కాబట్టి. 360 డిగ్రీల ఇన్ఫినిటీ పూల్. ఎత్తైన బిల్డింగ్ టెర్రస్లపై స్విమ్మింగ్ పూల్ ఉండడం రియల్ లైఫ్లోనూ సినిమాల్లోనూ చాలామంది చూసే ఉంటారు. కాని ఇక్కడ చూసేది మాత్రం చాలా స్పెషల్. దీనిలోకి ప్రవేశించడానికి కూడా నీటి అడుగున డోరుంటుంది. 600,000 లీటర్ల నీరుంటుంది. పూల్ యొక్క గోడలు ఆక్రోలిక్తో చేయబడి ఉంటాయి. ఇక ఈ వాల్స్ వెంబడి ఏర్పాటు చేసిన లెడ్ లైట్స్ పూల్ కి మరింత అందాన్నిస్తాయి. అన్నిటికీ మించి రాత్రి వేళల్లో చంద్రుడు నక్షత్రాల వెలుతురు కూడా పూల్ వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యేలా డిజైన్ చేయడం ఇంకో వండర్. ఈ ప్రాజెక్ట్ చూస్తే స్వర్గమే క్రిందికి వచ్చిందా అనిపిస్తుంది అంటున్నారు నిర్వాహకులు. సీ వాటర్ లగూన్. మామూలుగా అయితే స్విమ్మింగ్ పూల్ ఎంత ఉంటుంది? మహా అయితే ఆ చివర నుండి ఈ చివరకు ఒక 10 నిమిషాలు స్విమ్ చేసేంత ఉంటుంది. కాని అదే దూరానికి 3 గంటలు పట్టే పూల్ ఒకటి ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటిదే ఫ్రాన్స్లో ఉంది. 66 మిలియన్ల గ్యాలన్ల నీరుండే ఈ పూల్ 20 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ అంతా ఉంటుంది. సముద్రపు ఒడ్డున ఉండే ఈ పూల్ని చూడ్డానికే ఏటా టూరిస్టులు లక్షల్లో వస్తారు. ఇందులో స్విమ్ చేస్తే ఆ అనుభూతే వేరు అంటారు టూరిస్టులు. గోల్డెన్ ఎనర్జీ పూల్. కొద్దిసేపు స్విమ్ చేస్తే శరీరంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలన్నీ పోయి చాలా రిలాక్స్డ్గా అనిపించేలా ఒక స్విమ్మింగ్ పూల్ ఉందని విన్నారా? ఇటువంటి స్విమ్మింగ్ పూల్ ఒకటి టిబెట్లో ఉంది. బౌద్ధమత గురువు దలైలామా ఒకప్పటి నివాసం, ఇప్పుడొక స్టార్ హోటల్. ఇందులోనే ఆ స్విమ్మింగ్ పూల్ ఉంది. నేచురల్ థెరపీ కోసం అని చెప్పే ఈ పూల్లో 28 నుండి 32 సెల్సియస్ వేడినీరు ఉంటుంది. అది అంతా ఉప్పునీరే. ఒక్క అరగంట స్విమ్ చేస్తే చాలు, జలుబు, జ్వరం, మోకాళ్ల నొప్పులు లాంటి సమస్యలు దూరం అవుతాయి. పైనుండి చూస్తే అచ్చం బంగారంతో చేసినట్లుగా కనిపిస్తుంది. అందుకే దీన్ని గోల్డెన్ ఎనర్జీ పూల్ అంటారు. నిమో 33. సముద్రం అడుగున డ్రైవింగ్ చేసే ఆసక్తి చాలామందికి ఉంటుంది. అలా ఆసక్తి ఉండి సముద్రంలోకి వెళ్లే వీలులేని వారికి ఈ నిమో 33 పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. 100 మీటర్ల లోతుండే ఈ పూల్లో మిలియన్ల కొద్దీ గ్యాలన్ల నీరు నింపుతారు. డ్రైవింగ్ చేసేవారు చేయొచ్చు. నీటి అడుగున గ్లాస్ క్యాప్సుల్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసే సౌలభ్యం కూడా ఉంది. ఫ్రెండ్స్, మరో తెలుగు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్లీ కలుద్దాం. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో, మీ ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే స్టార్ తెలుగు YVC ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.